हाय फ्रेंड्स, वेलकम टू एआर मेडिकल्स। मा चैनल नी मीरु मोदटिगा चूस्तुन्नट्लयिते किंद उन्न सब्सक्राइब बटन क्लिक चेसी पक्कने उन्न गंट सिंबल नोक्कंडि। मा वीडियोलु मीकु नोटिफिकेशन गा वस्तायि। ई रोजु ई वीडियोलो मरोक कोत्त विटमिन गुरिंची तेलुसुकुंदाम। మనం తీసుకున్న ఆహారంలోని పోషక పదార్థాల్లో విటమిన్లు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి। మన శరీరంలో జరిగే ఎన్నో రకాల రియాక్షన్స్ కి ఈ విటమిన్స్ ఏ కోఎంజైమ్స్ గా పనిచేస్తాయి। అలాగే ఇవి మన శరీరంలో జరిగే మార్పుల్లో కీలక పాత్ర వహిస్తున్నాయి। ఈ పోషక పదార్థాలు మన ఆరోగ్యాన్ని సక్రమంగా ఉండేలా చేస్తాయి। ఈ విటమిన్ల లోపం వల్ల ఎంతో మంది ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు। అందుకని మా ఈ ప్రయత్నంగా పత్తి విటమిన్ గురించి, వాటి ఉపయోగాలు, మోతాదు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, మోతాదుకు మించి తీసుకుంటే కలిగే అనారోగ్య సమస్యల గురించి మా వీడియోలో పొందుపరిచి ఉంచాం। ఈ రోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లో ఒకటైన విటమిన్ ఇ గురించి తెలుసుకుందాం। విటమిన్ ఇని ట్రోకోఫెరాల్ అని అంటారు। ఎందుకంటే ట్రోకాస్ అంటే చేల్వత్, పైరు అంటే బియర్, ఓయల్ అంటే ఆల్కహాల్। ఈ ఆల్కహాల్ మహిళల్లో గర్భధారణ విషయంలో అలాగే పురుషుల్లో నపుంసకత్వాన్ని నివారించడానికి విటమిన్ ఇ అవసరం అవుతుంది। కాబట్టే దీనిని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని అంటారు। విటమిన్ ఇ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, అదే కాక ఇది ఒక నేచురల్ యాంటీ ఆక్సిడెంట్, అంటే మన శరీరంలో ఉన్న హానికరమైన ఫ్రీ రాడికల్స్ ని తొలగించడానికి సహాయపడుతుంది। చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో విటమిన్ ఇ పాత్ర కీలకమైనది। ఇప్పుడు మనం విటమిన్ ఇ వల్ల కలిగే ప్రయోజనాలు, లోపం వల్ల కలిగే నష్టాలు, ఎందులో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుందో తెలుసుకొని మన ఆరోగ్యాన్ని మరియు అందాన్ని కాపాడుకుందాం। ఒక రోజుకి ఒక హెల్దీ పర్సన్ ఎంత విటమిన్ ఇ తీసుకోవాలి? ఆర్డీఏ ప్రకారం 25 నుంచి 30 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకోవాలి। మేల్స్ లో అయితే 10 నుంచి 12 మిల్లీగ్రాములు, ఫిమేల్స్ లో అయితే 8 నుంచి 10 మిల్లీగ్రాములు, ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే 10 మిల్లీగ్రాములు, లాక్టేటింగ్ మదర్ అయితే 12 మిల్లీగ్రాములు ఒక రోజుకు తీసుకోవాలి। నార్మల్ గా ఎవరైనా సరే 15 నుండి 18 మిల్లీగ్రాముల విటమిన్ ఇ ని ఒక రోజుకు తీసుకోవాలి। అలాగే మన శరీరంలో అధికంగా ఉన్న విటమిన్ ఇ మన లివర్ లో స్టోర్ అవుతుంది। ఇప్పుడు విటమిన్ ఇ ప్రయోజనాలు ఏమిటో చూద్దాం। విటమిన్ ఇ డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది। ఈ యాంటీ ఆక్సిడెంట్ నేచర్ ఉండడం వల్ల మన సెల్స్ లో ఉన్న ఫ్రీ రాడికల్స్ అయిన సూపర్ ఆక్సైడ్, పెరాక్సైడ్స్ అదే సెల్ లో ఉన్న ఆక్సిజన్ ని ఉపయోగించి ఆక్సిడైజ్ అవ్వకుండా విటమిన్ ఇ సహాయపడుతుంది। మన శరీరంలోని సెల్ యొక్క స్ట్రక్చర్, ఇంటిగ్రిటీని కాపాడుతుంది। మన లివర్ లో ఉన్న టాక్సిక్ కాంపౌండ్ అయిన CCL4 నుండి కాపాడుతుంది। పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పెరాక్సిడైజ్ అవ్వకుండా కాపాడుతుంది। క్రోనిక్ డిసీజెస్, క్యాన్సర్ మరియు గుండె జబ్బులు రాకుండా ఉండడానికి విటమిన్ ఇ ఎంతగానో ఉపయోగపడుతుంది। అలాగే మహిళల్లో గర్భధారణ విషయంలో అలాగే పురుషుల్లోని స్టెరిలిటీని నివారించడానికి విటమిన్ ఇ తప్పక ఉపయోగపడుతుంది। వీటన్నిటిని మించి ముఖ్యంగా విటమిన్ ఇ మన రక్త కణాలైన ఆర్బిసి, హిమోలైసిస్ అవ్వకుండా సహాయపడుతుంది। విటమిన్ ఇ కి సెలీనియం కు ఉన్న సంబంధం ఏమిటి? విటమిన్ ఇ లాగానే సెలీనియం కూడా మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది। అందుకే విటమిన్ ఇ అందుబాటులో లేనప్పుడు సెలీనియం ఇవ్వవచ్చు। విటమిన్ ఇ లోపం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు ఏమిటి? నెలలు నిండిన పిల్లల్లో హీమోలైటిక్ అనేమియా, దీన్ని మ్యాక్రోసైటిక్ అనేమియా అంటారు, వీరిలో ఉన్న రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది। అదే పెద్దవారిలో అయితే ఉన్న రక్త కణాలు ఆర్బిసి, హీమోలైసిస్ అవుతాయి। మనం తీసుకున్న ఆహారంలో ఉన్న ఫ్యాట్ సరిగా అబ్జర్వ్ అవ్వదు, పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ నపుంసకత్వానికి గురవుతారు, కామర్లు వచ్చే అవకాశం ఉంది, కండరాల బలహీనత కలుగుతుంది, దీన్నే మస్కులార్ డిస్ట్రోఫీ అంటారు, గాయాలు త్వరగా మానవు, అలాగే జీర్ణ వ్యవస్థలో సమస్యలు, మాటిమాటికి కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి, లాస్ ఆఫ్ పిగ్మెంటేషన్ అంటే తెల్లగా పాలిపోతారు। ఇలా విటమిన్ ఇ డెఫిషియన్సీ ఉన్నవారు ఆ డెఫిషియన్సీ నుండి కోలుకోవాలంటే 100 నుంచి 400 మిల్లీగ్రాములు ఒక రోజుకు తీసుకోవాలి। విటమిన్ ఇ అధికంగా తీసుకుంటే ఏమవుతుంది? సాధారణంగా విటమిన్ ఇ అధికంగా తీసుకున్న ఎటువంటి టాక్సిక్ సింటమ్స్ కనిపించవు, కానీ కొంతమందిలో 3200 ఇంటర్నేషనల్ యూనిట్స్, అంతకంటే ఎక్కువ మోతాదు తీసుకున్న వారిలో ఎలర్జిక్ సింటమ్స్ చూడవచ్చు। విటమిన్ ఇ అధికంగా వేటిలో లభిస్తుంది? విటమిన్ బి అధికంగా వెజిటబుల్ ఆయిల్స్ లో లభిస్తుంది, సన్ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, వీట్గ్రామ్ ఆయిల్, మార్గరిన్, అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్। ఇవి కాకుండా విటమిన్ ఇ సప్లిమెంట్స్ ఏమిటి?
మార్కెట్ లో మనకి విటమిన్ ఈ క్యాప్సూల్స్, మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ వివిధ రకాల కంపెనీ పేర్లతో మార్కెట్ లో లభిస్తున్నాయి. థాంక్యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.